मुंबई नुंची अहमदाबाद पोये हाईवे रोड दग्गर ओक युवतिनी ओक हंतकुडु कोन्नि रोजुलुगा गमनिस्तुन्नाडु। आ युवतिनी टार्गेट चेयडानिकि कारणं आमे मेडलोनि चैन्। अदि ओक स्लम एरिया। प्रतिरोजु आमे गुडिसकु वेनुकुन्न पोदल्लोंचि वाच चेस्तुंटाडु। आ युवतिकि ओक चिन्न पिल्लाडु उन्नाडु। प्रतिरोजु रात्रि आ युवति तन भर्त वच्चे वरकु बयटे वेट चेस्तुंदि। आ युवति ए रोजु त्वरगा निद्रपोतुंदोनि अतडु वेट चेस्तुन्नाडु। ఒక రోజు ఆ యువతి భర్త త్వరగా ఇంటికి వచ్చాడు। వాళ్ళు ఆ రోజు త్వరగా వాళ్ళ గుడిసెలో పడుకున్నారు। ఆ గుడిసెకు కేవలం క్లాత్ మాత్రమే తలుపు। ఆ రాత్రి 12 గంటల సమయంలో గుడిసెలోకి వెళ్ళాడు హంతకుడు। చేతిలో పెద్ద ఇనుప రాడ్ పట్టుకున్నాడు। ఆ రాడ్ తో ఆ యువతి భర్త తలపై బలంగా కొట్టాడు। అతడు తల పగిలి రక్తం బయటకు వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నాడు। ఆ వెంటనే ఇంకో 4 దెబ్బలు అతని తలపై బలంగా కొట్టాడు। అతడు చనిపోయే వరకు కొట్టాడు। భర్త శబ్దం విని లేచిన ఆ అమ్మాయి అరవడం ప్రారంభించింది। ఆమెను కూడా రాడ్ తో కొట్టి చంపేశాడు। ఆ చిన్న శిశువును కూడా రాడ్ తో కొట్టి చంపేశాడు। ముగ్గురిని చంపేశాడు। చనిపోయిన ఆ యువతి డెడ్ బాడీ తో శారీరక సంబంధం పెట్టుకున్నాడు। సాధారణంగా సీరియల్ కిల్లర్స్ రెండు విషయాల కోసం హత్యలు చేస్తుంటారు। ఒకటి డబ్బు, రెండోది సెక్స్। కానీ మనం చూడబోయే ఈ సీరియల్ కిల్లర్ ఒక పిచ్చోడు। ఎప్పుడు ఎవరిని చంపుతాడో వాడికే తెలియదు। ముంబైని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ గురించి ఈ వీడియోలో చూద్దాం। రామన్ రాఘవ్ కథ ఆధారంగా కొన్ని సినిమాలు కూడా తీశారు। తమిళలో 1978 లో సిగప్పు రోజాకల్ అని తీశారు। ఇది తెలుగులో ఎర్ర గులాబీలు పేరుతో డబ్బింగ్ అయ్యింది। హిందీలో రెడ్ రోజ్ పేరుతో రీమేక్ అయ్యింది। ఇందులో రాజేష్ ఖన్నా నటించారు। 2016 లో హిందీలో రామన్ రాఘవ్ 2.0 అని తీశారు। జపాన్ లో రెడ్ రోసెస్ పేరుతో తెరకెక్కింది। రామన్ రాఘవ్ ఈ హంతకుడు పేరు నిజంగా ఇదేనా కాదా అని కూడా ఎవరికి తెలియదు। ఆ గుడిసెలో ముగ్గురిని హత్య చేసిన తర్వాత యువతి మెడలోని చైన్ తీసుకుని పారిపోయాడు। ఆ తర్వాత ఆ చైన్ ఒక దుకాణంలో ఇచ్చినప్పుడు అది రోల్డ్ గోల్డ్ అని తెలిసింది। ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే। ఇతడు హత్యలు చేసేది విలువైన వస్తువుల కోసం కాదు, కేవలం చిన్న చిన్న వస్తువుల కోసం కూడా హత్యలు చేశాడు। ఒకసారి ఒక ఆయన భోజనం చేస్తుంటే అతన్ని ఇనుప రాడ్తో కొట్టి చంపాడు। ఆ శవం పక్కనే కూర్చుని అతని పళ్ళెంలో సగం మిగిలిపోయిన అన్నాన్ని తిన్నాడు। అతని జేబులో ఉన్న బీడికట్టను తీసుకుని వెళ్ళిపోయాడు। ఇంకోసారి ఒక ఇంట్లో హత్య చేసి గోధుమ పిండి నూనె ఎత్తుకెళ్ళాడు। ఇలా రామన్ రాఘవ్ 6 సంవత్సరాల్లో 42 హత్యలు చేశాడు। రామన్ రాఘవ్ 1929లో జన్మించాడు। ఇతనికి సింధీ దల్వాయి, అన్న, తంబి, వేలుసామి ఇలా ఒక్కో చోట ఒక్క పేరు ఉన్నట్లు గుర్తించారు। తమిళనాడు నుంచి ముంబైకి వచ్చినట్లు చెబుతున్నారు। తమిళనాడులో గురువమ్మ అనే ఆమెతో పెళ్లి జరిగింది। అప్పటికే అతనికి దొంగతనాలు చేసే అలవాటు ఉండింది। పెళ్లి తర్వాత ఒక చోరీ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు। ఆ సమయంలో గురువమ్మ వేరే వ్యక్తితో కలిసి ఉండేది। ఆ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది। ఆ సంఘటనతో అతడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు। అతడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఇంకో పెళ్లి చేయడానికి ప్రయత్నించారు, కానీ అతడు చేసుకోలేదు। ఆ తర్వాత రామన్ రాఘవ్ ముంబైకి వచ్చాడు। అక్కడ బిల్డింగ్స్ కట్టడంలో కూలీగా పనిచేసేవాడు। 1966లో ముంబై శివారులో కంటిన్యూగా హత్యలు జరుగుతున్నాయి। అంతా కూడా తలపై దెబ్బలు తగిలి చనిపోతున్నారు। వాళ్ళ దవడలు విరిగిపోయి ఉంటున్నాయి, మెడపై బలంగా దెబ్బలు ఉంటున్నాయి। ముంబై పోలీసులపై ప్రెషర్ పెరిగిపోయింది। శివారు ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచారు। అలాంటి టైంలో వర్షం పడుతుంది। ఒకడు గొడుగు పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు। పోలీసులు అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు। అప్పుడు పోలీసులకు అతడు చెప్పిన పేరు రామన్ రాఘవ్. పోలీసులు ఎంత విచారించినా అతని నుంచి ఒక్క విషయం కూడా రాబట్టలేకపోయారు। అతని ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు। అతని ఫింగర్ ప్రింట్స్ ఇంతకు ముందే వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి। సుమారు 9 కేసులతో అవి మ్యాచ్ అయ్యాయి। ఆ 9 కేసులు కూడా చోరీ కేసులే। ఆ ఒక్కో ఫింగర్ ప్రింట్ కేసులో ఒక్కో పేరు ఉంది। ఈ కేసు కోర్టుకు వెళ్ళింది। రామన్ రాఘవ్ చోరీలు మాత్రమే చేశాడని పోలీసులు అనుకుంటున్నారు, కానీ రామన్ రాఘవే ఈ హత్యలు చేశాడని పోలీసులకు అనుమానం రాలేదు। వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు। అతడు ఒక పిచ్చోడని అతన్ని అనుకుంటున్నారు, అందువల్ల అతన్ని రిలీజ్ చేశారు।
రామన్ రాఘవ్ అరెస్ట్ అయినప్పుడు సీరియల్ హత్యలు కొన్నాళ్ళు ఆగాయి. అతడు రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత అంటే 1968 తర్వాత మళ్ళీ హత్యలు ప్రారంభమయ్యాయి. ఈసారి ముంబై శివార్లోని మరో ప్రాంతంలో హత్యలు జరగడం ప్రారంభమైంది. ప్రజలు ఏ లెవెల్లో భయపడ్డారంటే సాయంత్రం తర్వాత బయటకు రావాలంటే భయపడేవారు. సాయంత్రం తర్వాత వెళ్లే లోకల్ ట్రైన్స్ బస్సులు ఖాళీగా ఉండేవి. ప్రజల్లో ఎన్నో వదంతులు వ్యాపించాయి. ఈ హంతకుడు మంత్రవాది అని, అతడు తన రూపాన్ని మార్చుకోగలడని చెప్పుకోసాగారు. అతడు హత్య చేసిన తర్వాత ఒక కుక్కలాగా లేకుంటే పక్షిగా మారి తప్పించుకుంటాడని నమ్మేవారు. అందువల్లే ఇన్ని హత్యలు చేసి కూడా దొరకకుండా పారిపోతున్నాడని ప్రజలు మాట్లాడుకునేవారు. పోలీసులు రామన్ రాఘవ్ను ఎందుకు పట్టుకోలేకపోయేవారంటే అతడు అటవీ ప్రాంతంలో ఉండేవాడు. అతడు దొంగిలించిన సామాన్లన్నీ అక్కడికే తీసుకెళ్లేవాడు. ఒక ఇంట్లో దొంగిలించిన స్టవ్ మీదే తన వంటను వండుకునేవాడు. కొన్నిసార్లు అతడు హత్య చేసిన ఇంట్లో నుంచి కూరగాయలు, ఉప్పులు, పప్పులు, నూనెలు, పిండి చోరీ చేసేవాడు. ఇతని హత్యలు పెరుగుతున్న కొద్దీ ముంబైలో ప్రజల్లో భయం పెరగసాగింది. అప్పట్లో రోడ్డు మీద ఉండే బిచ్చగాళ్ళను చూసి కూడా భయపడ్డారు. ఈ టైంలో ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి డీసీపీ రమాకాంత్ కులకర్ణికి బాధ్యతలు అప్పగించారు. భారీగా నిధులు, స్పెషల్ పవర్స్ ఇచ్చారు. అయినా కూడా హత్యలు మాత్రం ఆగలేదు. ప్రతి నెలా హత్యలు జరిగేవి. ఈ క్రమంలో పాత నేరస్తుల ఫోటోలు పట్టుకుని పోలీసులు విచారించేవారు. ఆగస్టు 27, 1968లో అలెక్స్ ఫియాల్హో అనే పోలీసు ముంబై శివారులో డ్యూటీలో ఉన్నాడు. అతడు డోంగ్రీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. సాధారణంగా క్రిమినల్స్ పోలీసులను చూడగానే లోపల భయపడుతుంటారు. వాళ్ళకు కనిపించకుండా పోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అటువైపుగా రామన్ రాఘవ్ ఎలాంటి జంకు లేకుండా నడుస్తూ వస్తున్నాడు. పోలీసు పియాల్హోను దాటుకుంటూ వెళ్తున్నాడు. అతని షర్ట్పై రక్తం మరకలను పోలీసు గమనించాడు. అతని దగ్గరున్న ఫోటో చూసుకుని ఇతడు రామన్ రాఘవే అని అనుకున్నాడు. అతన్ని ఫియాల్హో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ అతన్ని విచారిస్తున్నారు. నీ పేరేంటని పోలీసులు అడిగారు. నా పేరు సింధి దల్వాయి అని చెప్పాడు. అబద్ధం చెప్పకు, నీ పేరు రామన్ రాఘవ్ కదా అని పోలీసులు అడిగారు. ఇంతకుముందు కేసులో దొరికిన ఫోటో, అందులో ఉన్న పేరు చూపించి ఇది నువ్వే కదా అని అడిగారు. రామన్ రాఘవ్ కూల్గా తన జేబులో ఉన్న అద్దాలు తీసి కళ్ళకు పెట్టుకుని ఇతడు చూడ్డానికి నాలాగే ఉన్నాడు కానీ ఇది నేను కాదు అని చెప్పాడు. యాక్చువల్గా ఆ అద్దాలు కూడా రామన్ రాఘవ్ కావు. అతడు హత్యలు చేసిన ప్రాంతంలో విక్టిమ్స్కు సంబంధించిన ఏ వస్తువులుంటే అవి పట్టుకొచ్చేస్తాడు. రామన్ రాఘవ్ చెప్పే మాటలు నమ్మని పోలీసులు 1968 నుంచి హత్యలు జరిగిన ప్రదేశంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ తీసుకొచ్చి చెక్ చేయడం ప్రారంభించారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఇతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత 2 రోజులు భయంకరంగా విచారణ జరిగింది. కానీ అతడు నోరు తెరవలేదు. అతని నుంచి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. 2 రోజుల తర్వాత నీకేం కావాలని పోలీసులు అతన్ని అడిగారు. నాకు చికెన్ బిర్యానీ కావాలని అడిగాడు. అది తిన్న తర్వాత వయసులో ఉన్న ప్రాస్టిట్యూట్ కావాలని అడిగాడు. ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా కావాలని కోరాడు. పోలీసులు ఇలాంటి ఒక అక్యూజ్డ్ను ఇంతవరకు చూసిందే లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రాస్టిట్యూట్ తప్ప అతడు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ తర్వాత రామన్ రాఘవ్ తను మర్డర్ చేసే రాడ్ను ఎక్కడ దాచాడో అక్కడికి తీసుకెళ్లి చూపించాడు. ఈసారి అన్ని ఎవిడెన్స్ను పోలీసులు సేకరించారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో అతడు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. ఒకసారి తెలివిగా మాట్లాడాడు, మరోసారి పిచ్చివాడిగా ప్రవర్తించాడు. నన్ను దేవుడు చంపమన్నాడు, అందుకే నేను చంపానని చెప్పాడు. ఇలాంటి మనోస్థితిలో ఉన్న ఇతన్ని శిక్షించడం కుదరదని కోర్టు చెప్పింది. రామన్ రాఘవ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలని కోర్టు ఆదేశించింది. అతన్ని సైకియాట్రిస్టులు పరీక్షిస్తున్నారు. అప్పుడే వాళ్ళకు తెలిసింది, రామన్ రాఘవ్కు మానసిక వ్యాధి ఉందని గుర్తించారు. అంటే అతని మెదడులో ఒక శబ్దం చేస్తుంది, అది ఎవరిని చంపాలో చెబుతుంది. వాళ్లను అతడు హత్య చేస్తాడు. అతనికి అపరిచితుడులో లాగా 2 ప్రపంచాలున్నాయి. ఒకటి సాధారణంగా మనుషుల్లాగే ఉంటాడు, ఇంకోటి సైకోలాగా ఉంటుంది. రామన్ రాఘవ్ను ఈ డిజాస్టర్ నుంచి న్యాయం చేయలేమని డాక్టర్స్ చెప్పారు. 13 ఆగస్టు 1969లో ఉరిశిక్ష విధించారు. అతన్ని ముంబైలోని ఎరవాడ జైల్లో వేశారు. అక్కడున్న ఖైదులు కూడా అతన్ని చూసి భయపడేవారు. ఎందుకంటే 42 హత్యలు చేసిన క్రిమినల్ ఇతడు. అంతేకాకుండా ఒక పిచ్చివాడు. ఎప్పుడు ఎవరిని చంపుతాడో కూడా తెలియదు. అందువల్ల అంతా భయపడసాగారు. 19 సంవత్సరాల తర్వాత
1987లో అతని శిక్షను జీవితకాల ఖైదుగా మార్చారు. 1995 ఏప్రిల్ 7వ తేదీన కిడ్నీలు ఫెయిల్ అయి రామన్ రాఘవ్ చనిపోయాడు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. తెలుగు మిస్టరీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.